దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ప్రార్థనలతో ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవ, నీ ఘనమైన నామం బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నన్ను నీ ఆత్మతో అభిషేకించి నీ ప్రజలకు కావలసిన వర్తమానం ప్రసాదించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక్కసారి నీ స్వరము వినగానే ఓ దేవ నా మనసు నిండింది, ఒక్కసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది. ఒక్కసారి నీ స్వరము వినగానే ఓ దేవ నా మనసు నిండింది, ఒక్కసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, నా ప్రతి బాటలో నువ్వే, నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, నా ప్రతి బాటలో నువ్వే. ఒక్కసారి నీ స్వరము వినగానే ఓ దేవ నా మనసు నిండింది, ఒక్కసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యములో నుండి పరిశుద్ధ గ్రంథం ఆమోసు గ్రంథములో నుండి 8వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. రాబోవు దినములలో దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. 12వ వచనం, కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై
ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు ను సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఈ యొక్క వాక్య భాగంలో మనం పరిశీలన చేసినట్లయితే ఈ రోజుల్లో దేవుని వాక్యము ఎంతో విరివిగా వినబడుతుంది. అనేక టీవీ కార్యక్రమాల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ ద్వారా, లైవ్ కార్యక్రమాల ద్వారా, సువార్త సభల ద్వారా, రేడియో ద్వారా, అనేక మాధ్యమాల ద్వారా దేవుని సువార్త ఎంతో విరివిగా వినపడుతున్న దినాలలో కృపాకాలంలో మనం ఉన్నాం. అయితే ఒకనొక రోజు రాబోతుందంట దేవుని వాక్యమనే కరువు రాబోతుంది. ఈ దేవుని వాక్యము వినబడని కాలము అనేది రాబోతుంది అని ఆమోసు గారు తన యొక్క ప్రవచనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకీ ఈ ఆమోసు గారు ఎవరు అంటే పశువుల కాపరి, మేడి పండ్లు ఏరుకుంటూ తన యొక్క పోషణాన్ని, తన జీవనోపాధిని కొనసాగిస్తున్న వ్యక్తి. ఇతడు దేవుడు ఎన్నుకున్నాడు, పశువుల కాపరిని దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని నా ప్రజలైన వారికి ఈ మాటను తెలియచేయమని ఒక ప్రవక్తగా దేవుడు ఆమోసును వాడుకోవటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ ఆమోసు గురించి మనం ఆలోచన చేసినప్పుడు మన జీవితాలను కూడా దేవుడు వాడుకోగలిగిన సమర్థుడు. మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటో దేవుడికి అవసరం లేదు, కానీ నీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటో దేవుడికి అవసరం లేదు, కానీ దేవుడు నిన్ను బలముగా నిలబెట్టగలిగిన వాడు. మన జ్ఞానము కానీ, మన యొక్క శక్తి సామర్థ్యాలు కానీ ఏమాత్రము ప్రభు దగ్గర పనికిరావు, కానీ దేవుడు తన శక్తి చేత నింపి మనల్ని వాడుకుంటాడు అని అనటానికి ఆమోసే ఒక నిదర్శనం. కేవలం ఒక పశువుల కాపరిగా ఉన్న ఆమోసును దేవుడు అంత ఉన్నతంగా దేవుడు ఏర్పాటు చేసుకుని రాబోయే అనేకమైన విషయాలు ప్రవచనాత్మకంగా ఆమోసు ద్వారా పలికించడం అనేది చాలా ఆశ్చర్యం, మహా అద్భుతం. ఇప్పుడు చదువుకున్న ప్రవచనము కూడా ఇది అక్షరాల సత్యమైన ప్రవచనం అండి. ఎందుకంటే దేవుని వాక్యం అనే కరువు రాబోతుంది. దేవుని వాక్యం వినబడని రోజులు, ప్రవక్తలు కనపడని రోజులు రాబోతూ ఉన్నాయి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యమును శ్రద్ధగా, దేవుని వాక్యాన్ని ఇప్పుడే, అందుకని రాయబడి ఉంటుంది ఏమనంటే, యెహోవా యెషయా గ్రంథం 55:6 యెహోవా మీకు దొరికే కాలంలో ఆయనను మీరు వెదకండి, ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి ఆయన దొరికే సమయంలో, ఆ యొక్క వాక్యము సువార్త వినబడే సమయంలో, ఇప్పుడైతే ఇంత విరివిగా వినబడుతుంది అని మనం అనుకుంటున్నాం, కానీ ఒకనొక రోజున వినబడని సమయం అనేది ఆసన్నమవుతుంది. దానికి మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని రుజువులు కూడా మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 28:5 సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపమునుంది, యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవేయకుండెను. ఎందుకనంటే సమూయేలు బ్రతికి, అప్పటికే సమూయేలు చనిపోయాడండి. 3 చూస్తే సమూయేలు మృత్యు పొందగా ఇశ్రాయేలు అతని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణంలో అతని పాతి పెట్టి ఉండిరి అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే సమూయేలు మృతి పొందిన తర్వాత సౌలు పరిస్థితి చాలా భయంకరంగా అయిపోయింది. సమూయేలు ఉన్నప్పుడు ఎన్నోసార్లు సమూయేలు ద్వారా దేవుడు సౌలును హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఏ విషయమైనా ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే సౌలు మాత్రము సమూయేలు చెప్పింది కాకుండా వేరే తన ఆలోచనను అనుసరించి ముందుకు వెళ్ళిపోతూ ఉండేవాడు. అందుకనే దేవుడు కూడా సౌలును ఇక సహించలేకపోయాడు. సమూయేలు చనిపోయిన తర్వాత ఊరిము ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ, స్వప్నము ద్వారా కానీ సౌలుకి ఏ మాట రావట్లేదండి. ఎంత గింజుకున్నా, ఎంత ప్రార్థించినా, ఎంత ప్రయాసపడినా ఏ మాట రావట్లేదు. దేవుడు మాట్లాడే దేవుడు అయితే దేవుని మాట విననందు వలన కలిగే క్షామము అని మనం చదువుకున్నాం. ఈ క్షామము ఈ యొక్క యెహోవా మాట వెదుగుట కంట ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు వెళ్ళిపోయే సమయము ఆసన్నమవుతూ ఉంది.
కాబట్టి వాక్యము దొరుకుతున్న కాలంలో ఉన్నాము. వాక్యాన్ని చక్కగా వినండి, చక్కగా మీ హృదయములలో వాటిని భద్రం చేసుకోనండి. అంతేకాదు ఆ వాక్య ప్రకారం జీవించడానికి మీ జీవితాలను సమర్పించుకోవాల్సిందిగా ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఇకపోతే మరి ఒక సాదృశ్యం ఏమిటి అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో 400 సంవత్సరాల కాలం ఉందండి. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో 400 సంవత్సరాల కాలం, అది చీకటి యుగము లేదా అంధకార యుగము అన్నారు. అయితే ఆ యుగంలో కూడా ఏ ప్రవక్త కూడా దేవుని మాట తెలియపరిచిన వారు ఎవరూ లేరండి. ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నాను అంటే ఆమోసు ప్రవచనం వాక్యం అనే కరువు రాబోతుంది, వాక్యము దొరకని కాలం రాబోతుంది. కాబట్టి ఆ వాక్యాన్ని దొరికినప్పుడే, ఆ దేవుని మాటను దొరికినప్పుడే ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఆయన మాట వింటే అది మనకు క్షేమము. ఆయన వాక్యం అంట మనల్ని బ్రతికించేది, సమస్త బాధల్లో మనకు నెమ్మది కలిగించేది ఆయన వాక్యం. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యాన్ని మనం మన హృదయంలో పదిలము చేసుకోవాలండి. ఆ వాక్యాన్ని మనము ఆ వాక్యానుసారంగా మనం జీవించడానికి మన జీవితాలను సమర్పించుకోవాలి. దేవుని యొక్క మాట వినేవారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ 400 సంవత్సరముల సమయంలో ఏ ఒక్క ప్రవక్త కూడా ఆ దేవుని మాట తెలియపరిచిన వారు ఎవరూ లేరండి. ఆ తర్వాత మరి బాప్తిస్మ ఇచ్చి యోహాను ద్వారా అరణ్యములో కేకవేయబడే శబ్దం అని మొట్టమొదటిగా కృత నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి విశ్వాసులైన ఎవరైనప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యం ఏమని చెబుతుంది, మనం ఏమి చేస్తున్నాం, దేవుని ఆజ్ఞలు ఎలా ఉన్నాయి, ఆ ఆజ్ఞల ప్రకారం మనం నడవగలుగుతున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఈ వాక్యము మనలను నిత్య జీవానికి తీసుకెళ్లే వాక్యం. అపొస్తల కార్యముల గ్రంథము 13:46 అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మను మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఇక్కడ పౌలు బర్నబా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్న కొంతమంది యూదులు ఏం చేశారంటే మత్సరంతో నిండుకుని పౌలు గారు చెప్పిన వాక్యానికి అడ్డము చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు దేవుని వాక్యాన్ని వినటానికి అనేక మంది కూడి వచ్చారు అక్కడికి. అయితే పౌలు బర్నబా ధైర్యంగా ఇలా అంటున్నారు ఏమనంటే, దేవుని వాక్యము మొదట మీకు చెప్పటము ఆవశ్యకమే, అది అవసరమే. దేవుని వాక్యం మొదట మీకు వచ్చింది, దేవుని సువార్త మీకు వచ్చింది. దేవుని యొక్క వాక్యము నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని త్రోసివేస్తున్నావేమో, దానిని ఇదంతా ఎలా కష్టపడ ఇదంతా చేయాలంటే చాలా కష్టమని అనుకుంటున్నామేమో. కాబట్టి గమనించండి, దేవుని యొక్క ఆజ్ఞలు అంట భారమైనవి కాదంట అండి, చాలా సులువైనవి. దేవుని వాక్యాన్ని చెబుతూ ఉంటే అడ్డం చెప్పారంటండి ఎవరంటే అక్కడ ఉన్న యూదులు. అప్పుడు అంటున్నారు పౌలు బర్నబా, మీరు దేవుని వాక్యాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. నిత్య జీవానికి తీసుకువెళ్లే వాక్యం ఇది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన అంటాడు నా మాట అగ్ని వంటిది కాదా అంటాడండి. కాబట్టి ఆయన వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ట చేయము. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన ఆయన యేసు క్రీస్తు. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అలాంటి వాక్యాన్ని త్రోసివేస్తున్నారండి. మేమెక్కడండి అర్థం చెప్పట్లేదు కదా అంటే వాక్యాన్ని అనుసరించి నడవకపోవటమే. ఒక యవనస్తుడు దేవుని దగ్గరకు వచ్చి నిత్య జీవానికి వారసుడు అవటానికి నేనేమి చేయాలి అని అడిగాడు. అయితే యేసు ప్రభు అన్నాడు ఆజ్ఞలన్నీ పాటించు నాయన అన్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు చిన్ననాటి నుండి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అన్నాడు. అయితే నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది ఏమిటంటే నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి నేను వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వెంబడించు అని అన్నప్పుడు ఆ యవనస్తుడు వ్యసన పడుతూ, ఎందుకంటే మిక్కిలి ధనవంతుడంట, వ్యసన పడుచూ అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఆ వ్యక్తి వాక్యాన్ని అనుసరించినట్ల, వాక్యాన్ని గౌరవపరిచినట్ల, దేవుని మాటను విన్నట్ల, దేవుని మాటకు లోబడినట్ల నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి అన్నాడు.
మరి ఆ వారసుడు అవటానికి యేసుప్రభు చెప్పాడు దేవుని మాట ద్వారా. దేవుని మాట వచ్చింది ఏమని అంటే, నీ ఆస్తి నీకు ఇంకా ఒకటి కొద్దుగా ఉన్నది, నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలి అంటే, నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవాలి అంటే, మరొకటి కొద్దుగా ఉన్నది ఏమిటంటే, నీ ఆస్తి అమ్మి బిడ్డలకు ఇవ్వమన్నాడు. వ్యసన పడుతూ తిరిగి వెళ్ళిపోయాడు, దేవుని మాటకు లోబడలేకపోయాడు. చాలామంది దేవుని వాక్యం వస్తూ ఉంటే రకరకాలుగా మనసులో వారికి అనుకూలంగా లేదని, లేదా సుఖంగా లేదని, ఇదేదో కష్టమైన బోధ అన్నట్లుగా, కఠినమైనది అన్నట్లుగా చాలామంది వ్యవహరిస్తూ ఉన్నారు. దేవుని వాక్యము సత్యము, ఆ వాక్యానుసారముగా మన జీవితాలు ఉండాలి అనేది దేవుని యొక్క ఆశయం, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క తృష్ణ అయి ఉన్నది. కాబట్టి వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసింది ఏమిటంటే, దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచే వారముగా మనం అందరము కూడా సిద్ధపడవలసిందిగా మనం, ఎందుకంటే వాక్యము గూర్చిన కరువు రాబోతూ ఉంది. కాబట్టి సామెతల గ్రంథము రెండవ అధ్యాయం మొదటి వచనములో చూడండి, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొర్రపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ రాయబడుతుంది ఏమంటే, నా కుమారుడా, నీవు నా మాటలను నా ఆజ్ఞలను అంగీకరించాలి. మొట్టమొదటగా ఆ ఆజ్ఞలను నీ యొద్ద దాచుకోవాలి అంటున్నాడండి. ఎందుకు దాచుకోవాలంటే, కరువు రాబోతుంది కదా, దేవుని మాట వినబడని రోజులు రాబోతున్నాయి కదా, అందుకనే దేవుని వాక్యం అనే కరువు రాబోతుంది. కాబట్టి ముందుగానే నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకో, నీ హృదయంలో వాటిని భద్రము చేసుకో. మనందరికీ తెలుసు అంటే చిన్న జీవులు చీమలండి. ఆ చీమలు ఏమి చేస్తాయంటే, వేసవికాలము తమకు కావలసినంత ఆహారాన్ని సమృద్ధిగా సమకూర్చుకుంటాయి. వేసవికాలము తమకు సమకూర్చుకొని వర్షాకాలము ఆహారాన్ని తింటాయి. ఒకవేళ వేసవికాలము కనుక అవి నిర్లక్ష్యం చేస్తే వర్షాకాలములో ఎంతో చీమలు ఇబ్బంది పడతాయి. అలాగే వాక్యము దొరికే కాలములో మనం నిర్లక్ష్యము చేస్తే, దేవుని వాక్కు దొరకని కాలము, ఆమోసు గ్రంథములో మొట్టమొదటిగా మనం చదివినబడిన రీతిగా ఈ సముద్రము నుండి ఆ సముద్రానికి, ఈ దిక్కు నుండి ఆ దిక్కుకి, దేనికోసమంట, దేవుని వాక్యం కోసం. ఇప్పుడు వాక్యం మన దగ్గరికి వస్తుంది, మన ముందుకు వచ్చేస్తుంది, మనకి ఎక్కడ పడితే అక్కడ దేవుని వాక్యం వినబడుతుంది, విరివిగా లభిస్తుంది. కాబట్టి విరివిగా లభిస్తున్న ఈ వాక్యాన్ని శ్రద్ధగా మన హృదయంలో దాచుకుందాం, మన హృదయంలో భద్రపరచుకుందాం, దేవుని వాక్యాన్ని చదువుదాం, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానిస్తూ ఉండాలండి, దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించి దానిని అవలంబిస్తూ నడిచే వారముగా మనం ఉండాలి. ఎందుకనంటే దేవుని వాక్యమే మనలను నిత్య జీవానికి తీసుకువెళ్ళేది, దేవుని వాక్యమే మన జీవితాల్లో కార్యం చేసేది, దేవుని వాక్యమే మనల్ని నిలబెట్టేది అంటాడు కదండి, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈనాడు అనేక మంది మరి దేవుని వాక్యము తెలియక, దేవుని వాక్యానికి లోబడకే అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, తమ జీవితాలను నరకానికి జోగుతున్నారు, తమ జీవితాలలో ఉన్న పరిస్థితులను అధిగమించలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన వాక్యమే, చూడండి, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ దేవుడినే మనము, ఆ వాక్యమై ఉన్న దేవుణ్ణి మనము ఏం చేయాలంటే, వెంబడిస్తూ ఆయన ఆజ్ఞల మార్గంలో మనం నడుస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలండి. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియపరిచేది, హృదయపూర్వకంగా తెలియపరిచేది ఏమిటంటే, దేవుని వాక్యాన్ని మీ హృదయంలో భద్రం చేసుకోండి.
చేసుకోనండి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. దేవుని వాక్యాన్ని అనాలోచనగా లేకపోతే ఆ రెండు రకాల మనస్తత్వం కలిగి ఒక పక్కన వేరే పని చేస్తూ ఇంకో పని ఆ వాక్యాన్ని వినకుండా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. హృదయంలో దాచుకోండి. ఆ వాక్యాన్ని మళ్ళీ ధ్యానించండి. దేవుని వాక్యంలో ఉన్న సత్యాలను మరిన్ని ఆ అద్భుతమైన కార్యాలు, ఎందుకంటే దేవుడు తన మాట చొప్పున సృష్టిని కలగజేశాడు. వాక్కు ద్వారా ఆ సృష్టిని కలగజేసి అంతేకాదు ఆ వాక్కును పంపంట మనల్ని బాగు చేస్తాడంటాను. దేవుని స్తోత్రం కలుగును గాక. రాయబడి ఉంటుంది ఆయన తన వాక్కు పంపి మనల్ని బాగు చేస్తాడు. మనల్ని సరిచేసేది ఆయన వాక్యం. మన హృదయాన్ని గుండెను బద్దలు చేసి మన హృదయాన్ని విరిగి నలిగిన హృదయంగా పశ్చాత్తాప హృదయంగా మార్చేది ఆయన వాక్యం అండి. ఆయన వాక్యానికి ఉన్న విశిష్టత అంత గొప్పది. ఎందుకనంటే ఒక ఆయన అన్నాడంట, నేను బైబిల్ చదవటం కాదు, బైబిలే నన్ను చదువుతుంది అన్నాడంట. ఎప్పుడైతే నీ వాక్యము చదవటం మొదలు పెట్టావో మొదలు పెడతావో ఆ వాక్యము నీలో ఉన్న లోపాలన్నీ కూడా సరిచేస్తూ ఉంటుంది. ప్రాణాత్మ ఆ దేహమును మూలుగులను విభజించున్నంత మట్టుకు అది దూరుతుంది. మనలో ఉన్న ప్రతి కల్మషాన్ని కడిగి వేసేది దేవుని వాక్యం అండి. వాక్యం అనే ఉదక స్నానము చేత మనందరము కూడా శుద్ధీకరించబడదుము గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లో దాచిపెట్టుకునండి. ఎందుకంటే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యము చేతనే కదా అని కీర్తనకారు 119 కీర్తనలో రాయబడి ఉంది. కాబట్టి గమనించండి, ఆ వాక్యము మనల్ని శుద్ధి చేసేది, ఆ వాక్యము మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్లేది, ఆ వాక్యాన్ని శ్రమలలో బాధలలో నెమ్మది కలిగించేది దేవుని వాక్యం. కొంతమందికి మనసంతా చిరాకు ఉండదు, మనసంతా ఏదో అయిపోయినాడు. అప్పుడు చక్కగా దేవుని వాక్యం పెట్టుకుని వినండి, చక్కగా దేవుని మాటలు వినండి. ఎంతో నువ్వు కృంగిన వారికి ధైర్యం ఇచ్చే మాటలు ఈ దేవుని గ్రంథంలో దేవుని వాక్యం ద్వారా మనకు వినబడుతూ ఉంటాయి. ఎంతో మందిని లేవనెత్తినాయండి దేవుని మాటలు అండి. ఆ కుష్ఠరోగులను బాగు చేసిన దేవుని మాటలు, నరహంతకులు ఆ చెడిపోయిన వారు సైతం ఎంతో మంది ఆ పాపములో ఉన్న వారిని సైతము దేవుని వాక్యము బాగు చేసి తన నామ మహిమార్థమే నిలబెడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మీ హృదయంలో దాచుకోనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాక్యము దొరకని రోజు రాబోతుంది. ఆ వాక్యము లేకుండా మనకు రక్షణ లేదు. ఆ వాక్యము లేకుండా మన జీవితాల్లో ఆ పాప క్షమాపణ లేదు. ఆ వాక్యము లేకుండా మనకు పరలోక రాజ్యము సంప్రాప్తించదు. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి, శ్రద్ధగా మీ హృదయాల్లో దాచుకునండి, వాక్య ప్రకారము నడుచుకునండి. ఆ వాక్యమే మనలను ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. ఆ వాక్యమే మన జీవితాలలో కార్యము జరిగిస్తుంది. మీ జీవితాలలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి సమస్యకు పరిష్కారం వాక్యము ద్వారా లభిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంత గొప్ప వాక్యాన్ని ఇచ్చిన దేవాది దేవునికి ఎంతైనా మనం ఋణస్థులం. ఆయనకి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. అలాగే మీ జీవితాల్లో కూడా ఈ వాక్యం ప్రభావితముగా, ఈ వాక్యం ప్రభావితంగా మీ హృదయాల్లో క్రియ చేయనుగాక. ఈ వాక్యము ద్వారా అనేక మంది బలపరచబడుదురుగాక. ఈ వాక్యము ద్వారా అనేక మంది జీవితాల్లో గొప్ప విడుదల, నెమ్మది, సమాధానం కలుగునుగాక. మీ జీవితాలలో ఉన్న ప్రతి విధమైన రుగ్మతలు, అనారోగ్య సమస్యలు యేసు క్రీస్తు నామములో లయపరచబడునుగాక. ఆ దేవాలయానికి వెళుతూ ఉంటే ఆ పేతురు యోహానులు త్రోవ పక్కన ఆ కుంటివాడు ఉన్నాడండి. ఆ కుంటివాడు అంటున్నాడు, ఏదైనా వెండి బంగారాల్లో ఉన్నా దొరుకుతాయేమో అని ఆశిస్తున్నాడంట. అయితే ఆ పేతురు యోహాన్ అన్నారు దేవాలయం కుడి పక్కన ఏమన్నారంటే, మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాము. ఏమన్నారండి వాళ్ళు, నజరేయుడని యేసునామమును లేచినడు అన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్కును రిలీజ్ చేశారు. ఎప్పుడైతే దేవుని వాక్ రిలీజ్ అయిందో, ఏహో యేసుక్రీస్తు నామం పేరిట దేవుని వాక్యం ఎప్పుడైతే రిలీజ్ అయిందో, ఆ వాక్కు ఆ యొక్క కుంటి వాళ్ళలో ఉన్న కాళ్లను దిగ్గున లేచి నడిచేటట్లుగా చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన తన వాక్కు పంపి మిమ్మల్ని బాగు చేస్తాడు. వాక్యము ద్వారా మన జీవితాల్లో కొంతమంది వాక్యం వింటూ ఉండగానే వారికి స్వస్థత కలుగుతుంది. ఎందుకంటే తెలుసా అండి, వినుట వలన ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. కాబట్టి వినుట ద్వారా విశ్వాసము కలిగితే ఆ విశ్వాసము వారి జీవితాల్లో అద్భుతాలు చేయడానికి కారణమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం వినుట మాత్రమే కాదు, కానీ ఆ విన్న వాక్యాన్ని విశ్వాసము ద్వారా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆ విశ్వాసము ద్వారా దేవుడు అద్భుతమైన రీతిలో మీ జీవితాల్లో కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇంత
విరివిగా దొరుకుతుంది కాబట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారేమో. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వాక్యాన్ని మీ హృదయాల్లో దాచుకోండి. వాక్యాన్ని మీ హృదయాల్లో అన్వయించుకోండి. మీ జీవితాలలో కలిగే శ్రమలన్నిటిలో నుండి, బాధలన్నిటిలో నుండి ఆ వాక్యము మిమ్మలను బయటకు తీసుకొస్తుంది, విడిపిస్తుంది. ఆ వాక్యము వెల్లడి అగుటో తోడనే మీ జీవితాల్లో వెలుగు కలుగుతుంది. కాబట్టి అట్టి కృపాటి ఆశీర్వాదం దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి మిమ్మును, మీ కుటుంబాలను, మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించి ఆశీర్వదించి బలపరిచి ఈ వాక్యము ద్వారా, ఆ వాక్యము వినట ద్వారా మీ జీవితాల్లో మరిన్ని గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 1:21 అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినుమాత్రమై ఉండి మిమ్మను మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ రాయబడింది ఏమంటే, వాక్యం ఏమి చేస్తుందంటే లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము. మీ ఆత్మలను రక్షించేది దేవుని వాక్యం. కాబట్టి ఆ వాక్యాన్ని మీరు సాత్వికముతో అంగీకరించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు వాక్యం వినటమే కాదు, వినిన వారు విన్న వాక్య ప్రకారం ప్రవర్తించు వారై ఉండాలి. మన ఆత్మకు రక్షణ కలిగించే ఈ వాక్యాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయవద్దండి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని హృదయములో లోపల నాటబడి మన జీవితాల్లో ఎప్పుడైతే క్రియ జరుగుతుందో ఆ విశ్వాసము ద్వారానే, ఆ వాక్యం వినట ద్వారా విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసం మనము నిత్య జీవానికి వెళ్ళటానికి దోహదపడుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని వినండి, వాక్య ప్రకారంగా జీవించండి, ఆ వాక్యానుసారముగా మీరు నడవండి. ఆ వాక్యము మీ ఆత్మలను రక్షించేదిగా ఉంటుంది. కాబట్టి ఇంత విరివిరిగా వాక్యం వినబడుతుందని దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకోండి. వాక్యము దొరకని కాలం రాబోతుంది. మీరు వాక్యములో మరింతగా బలపడి ఆశీర్వదించబడి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనే మా ఆశ, మా తృష్ణ అన్నది. దేవుడు అట్టి కృప, అట్టి ఆశీర్వాదం సమృద్ధిగా మీకు అనుగ్రహించి మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగ్నుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ఏకైక దైవమ, ఈ టీవీ కార్యక్రమం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యము జరిగించండి. అయ్యా, మరి నీ వాక్యమే సత్యం అంటున్నావు, నీ వాక్యము దొరకని కాలం రాబోతుంది అంటున్నావు నాయన. అయ్యా, ముందుగానే మేము సిద్ధపడి అయా వాక్యాన్ని మా హృదయంలో దాచుకుని వాక్యానుసారంగా నడుస్తూ ఆ వాక్యాన్ని ప్రభు నాయన అనేక మందికి వినిపించేవారముగా ఆ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం అని అయా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు నాయన. దీనిని మేము నిర్లక్ష్యము చేయకుండా అయా మరి కొన్ని సాదృశ్యాలు కూడా మరి నాయన తండ్రి చూపించావు నాయన. వాక్యము దొరకని కాలము రాబోతుంది అనటానికి ప్రభు అయా మరి వాటన్నిటిలో నాయన నీ కృపను సమృద్ధిగా కుమ్మరింపచేసి అయా ఈ మాటలు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప మేలు, ఆశీర్వాదం, దీవెన కలుగునట్లుగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరచమని, వారికి ఉన్న అనారోగ్యాన్ని స్వస్థపరచండి, వారికి ఉన్న ఆయా ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి మేలు, సమృద్ధిని దయచేయండి ఆయన, ఆయా కుటుంబాల్లో ఆయా చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్న వారి గొప్ప విడుదల దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేలగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు, ఊహించని స్థితి.